యేసు తన శిష్యుల్లో ధైర్యం నింపాలని, తను నమ్మిన వారిలో తను చెప్పిన మాటలు విశ్వసించి ముందుకు కొనసాగాలని ఆశలో ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ తన శిష్యుల్ని భయపడొద్దు అని చెప్పేటువంటి ఒక సన్నివేశాన్ని ఈరోజు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. భయపడొద్దు అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి ఆ భయాన్ని పోగొట్టుకుని పరిస్థితుల నుంచి శిష్యులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఒక పోరాటం లేకపోతే ఒక సమస్య ఒక ఇబ్బంది వచ్చిన పరిస్థితుల్లో ఆయన నమ్మిన బిడ్డలు ఏ విధంగా ముందుకు కొనసాగాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటానికి శిష్యుల జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దీనిలో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే పరిస్థితులు సమస్యలు అనేటువంటివి కొన్ని మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఆలోచించి చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరిని ఈ వైరస్ టైంలో క్షేమంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు, కావాల్సినటువంటి నెసెసరీ ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పి అందరూ తెలియచేయడం మనం అందరం దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ క్షేమం కొరకు జాగ్రత్తగా ఒక నమ్మకాన్ని కలిగి ముందుకు కొనసాగాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ భయం అనేటువంటి దాన్ని మనం భద్రతకి భయానికి నమ్మకానికి ఉన్నటువంటి ఈ మాటల్లో భయము అనేటువంటి భయంతో కృంగిపోవడం కన్నా ఆ భయము అనేటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త కలిగి జాగ్రత్తగా ధైర్యంగా నమ్మకంగా ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించడం చాలా ముఖ్యమైనది. గత వారం సేవకులు అనేవారు సంఘము అన్నటువంటి పరిచర్యల్లో సంఘము సేవకులు ఒకరికొకరు అవయవాలుగాను క్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో సేవకులు సంఘ విశ్వాసులకు ఏ విధంగా వాక్యంలోను ప్రార్థనలోను విశ్వాసములోను ఎలా ఎదగాలి అనేటువంటిది పెంచవలసినటువంటిది అభివృద్ధి చెందించవలసిన బాధ్యత సేవకుంది. సేవకులైన వారు ముందు విశ్వాసులకి సంఘ బాధ్యత, సంఘంలో ఉన్నటువంటి పరిచర్యల బాధ్యత, సంఘంలో ఉన్నటువంటి కాపరి బాధ్యత విశ్వాసులకు నేర్పించవలసినటువంటిది సంఘ సేవకుల మీద, పరిచారకుల మీద, కాపరుల మీద బాధ్యత కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలియచేయడం జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో సేవకుడు లోకం వైపు చూడకుండా పరిచర్యలు పరిచారం చేసేటువంటి విధానం కలిగినటువంటి చాలా సేవకులు దేవుని వైపు ఆధారపడి సంఘంతో బాధ్యత కలిగి ముందుకు కొనసాగాలే తప్ప మనుషుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి హెచ్చరిక కూడా చేయడం జరిగింది. ఈ దినాన్ని ఏ విధంగా క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనం ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు యేసు వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు కొనసాగాలి అనేటువంటిది జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోషువా ముందుకు ప్రయాణంలో యొర్దాన్ నదిని క్రాస్ ఓవర్ అయ్యి ముందుకు వెళ్ళాడు. తను వెనుక తిరిగి చూడలా, నువ్వు నిబ్రంగా ముందుకు వెళ్ళు అని చెప్పి దేవుడు యెహోషువాతో చెప్పిన రీతిగా యెహోషువా 1:6-9 మనం చూసాం. ఈరోజు అదే విషయాన్ని గమనించుకుని మనం ముందుకు వెళ్ళడానికి ఇక్కడ భయం అనే దానికన్నా జాగ్రత్త పడి సిద్ధపడి దాటి ముందుకు వెళ్ళడానికి మనం ఆలోచించే ఆలోచనలే చేయాలి, కానీ కృంగిపోయే పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు అనేటువంటిది, భయపడిపోయి చెదిరిపోయి చింతలోకి వెళ్ళే పరిస్థితులు లేకుండా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మార్కు సువార్త 4:35-41 ఉన్నటువంటి వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చారు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి ఆమరమున
తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించుకోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయ. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పారు. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది అద్దరికి వెళ్దాము అనేటువంటి మాటతో ఈ సంభాషణ శిష్యులతో యేసు చేయడం కనబడుతూ ఉంది. మనం యువతల నుంచి ఈ గలిలయ సముద్ర ప్రాంతంలో యువతల నుంచి మనం అవతల వైపుకు వెళ్దాం అని చెప్పి ఆయన శిష్యులకు తెలియచేశాడు. తెలియచేసిన వ్యక్తి యేసు. ఆయన ఎవరికి తెలియచేస్తాడంటే ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులకు తెలియచేశాడు. శిష్యులు ఆయనతో పరిచారంలో ఉన్నారు, ఆయన దగ్గర శిష్యులకుని చేస్తూ ఉన్నారు. ఆయన గలిలయ సముద్ర ప్రాంతంలో చేస్తున్నటువంటి కార్యాలను చూచి అనుభవించి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి ఈ శిష్యుల్ని ఆయన ఏం చెప్పాడంటే, మనం అద్దరికి వెళ్దాం, అవతలకు వెళ్దాం అని చెప్పినటువంటి ఈ యేసు ప్రయాణమైన తర్వాత ఇంకా అనేక దోణులు ఆయనతో వస్తూ ఉండగా ఆయన దోణి క్రింద భాగానికి వెళ్ళి అక్కడ మరి తలగడ మీద తలవాల్చుకుని నిద్రిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో అక్కడ సముద్రం మీద గాలి లేచింది, అలలు లేచాయి, అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి తుఫాను పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు చాలా కంగారు పడి, చాలా వేదన పడి, మరి అక్కడ ఉన్నపాటున మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణిల మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. యేసు ఇప్పటికే ఒక దైవజనుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఇప్పటికే సుమారు 18 నుంచి 20 సార్లు కొన్ని సందర్భాల్లో యేసు ఇదే శిష్యుడికి భయపడొద్దని ఆల్రెడీ ఆయన బోధించాడు. భయపడొద్దని బోధించినటువంటి యేసు ఇలాంటి పరిస్థితుల్లో భయాన్ని నుంచి విజయం ఎలాగో కూడా ఆయన చూపించినటువంటి సందర్భం. నూతన నిబంధనలోని యేసు బోధల్లో చాలా సందర్భాల్లో భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. నిజం ఒకసారి ఆలోచించండి, ఒక 18-20 టైమ్స్ నేను ఇప్పుడు మీ ముందు నిలబడి భయపడొద్దు, 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 భయపడొద్దు అని 18-20 సార్లు నేను చెప్పాననుకోండి, ఆ మాట డెఫినెట్గా విన్న మీకు ఒక గుర్తుంటుంది. వాళ్ళ ప్రసంగంలో దేని గురించి చెప్పాను అంటే భయపడొద్దు. మరి యేసు ఆ 3.5 ఇయర్స్ ట్రావెల్లో శిష్యులకి అనేక సందర్భాల్లో భయపడద్దు, భయపడద్దు అని చెప్పి బోధించాడు. అప్పుడు శిష్యులు ఏమని ఆలోచించేసి ఉండాలి? ఈ ప్రయాణంలో ఆయన అవతలకు వెళ్దాము అన్నాడు కంటే డెఫినెట్గా ఆయన అవతలకు తీసుకుని వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అనేటువంటి విశ్వాసం వాళ్ళలో ఉండి ఉండాలి. ఆయన అద్దరికి వెళ్దాము అనేటువంటి విషయంలో ఆ మాట చెప్పిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకునేటువంటి దేవుడు ఆ యేసు మానవ కుమారుడిగా ఉన్నటువంటి ఈ క్రీస్తు చెప్పిన మాట ఏంటంటే అద్దరికి వెళ్దాం, ఆయన వెళ్ళి పడుకున్నాడు. బికాస్ హీ హ్యాస్ ఎ కాన్ఫిడెన్స్ దట్ వీ విల్ గో అదర్ సైడ్, దీన్ని దాటి అవతలకు వెళ్తాం అనేటువంటి నమ్మకం నెమ్మది ఆయనలో ఉంది. కాబట్టి అలసట చెందినటువంటి మానవ కుమారుడిగా, మనిషి కుమారుడిగా, ఆయన శరీరధారుడిగా ఉన్నటువంటి వ్యక్తి అంత పీస్ఫుల్గా నిద్రపోతున్నాడంటే ఆయనకి తెలీదా ఈ ప్రయాణంలో తుఫాను వస్తుందని? తెలీదా ఈ ప్రయాణంలో సముద్రం మీద అలలు లెగుస్తాయనేటువంటి విషయం ఆయనకి తెలుసు? కానీ ఇక్కడ అన్నీ తెలిసిన దేవుడు శిష్యునికి అద్దరికి వెళ్దామని చెప్పాడు, ప్రయాణమయ్యాడు, వాతావరణం మారింది, అలలు లేని అద్దరికి వెళ్దామనేటువంటి సమయంలో ఈ శిష్యులకి కలత, చింత, భయం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సేవకులు కొంతమంది చాలా సంఘాలు జరగట్లా, ఆరాధనలు జరగట్లా సమస్యలు గుండా ఉన్నాం, అయ్యో
ఏంటి అనేటువంటి ఆలోచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రోత్సహించడానికి కానీ మనకు ఒక నమ్మకం కలిగి చేయడానికి కానీ ఈ సిచ్యువేషన్, మనము ఈ స్టోరీ మనందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగిందో, దీని ఎండ్ స్టోరీ కూడా మనకు తెలుసు. మన జీవితాల్లో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళగలడు. మనం ఈ యొక్క సమస్యను మనం క్రాస్ ఓవర్ అవ్వగలుగుతాం. ఈ క్రాస్ ఓవర్ అయ్యే టైంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మనకు ఉండవలసినటువంటి స్థిరమైన మనస్సు, మనము ఏ విధంగా దీన్ని దాటి వెళ్ళడానికి కావలసినటువంటి నమ్మకం విశ్వాసం కలిగి జాగ్రత్త వహించడం అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రిపరేషన్ చూస్తే, ఈ భయంకరమైనటువంటి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మన మాటలు, నిజమే మానవులుగా మనం కూడా కంగారుపడి తొందరపడి మాట్లాడుతూ ఉంటాం, అలాగే సేవకులు అయినటువంటి వారు కూడా ఆలోచన చేయవచ్చు. ముఖ్యంగా చిన్న సంఘంలో ఉన్నటువంటి సేవకులు కూడా ఇలాంటి సందర్భాల్లో కలిపి చెందవచ్చు. కానీ ఈ సమస్య నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఇక్కడి నుంచి మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనల్ని ఆ ధరకి తీసుకెళ్తానని శిష్యులకు చెప్పిన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఈ దినాన్ని మనకు తోడుగా ఉంటాడు. దీనికి సేవకులైనటువంటి మనం సంఘాన్ని కూడా బలపరచాలి, సంఘాన్ని కూడా స్థిరపరచాలి, వారి నమ్మకాన్ని కూడా పెంపొందించాలి. మనం కూడా ధైర్యంగా, నమ్మకంగా, విశ్వాసంగా దీని నుంచి ముందుకు వెళ్తామనేటువంటి నమ్మకం కూడా మనం కలిగి ఉండాలి. బోధకులైనటువంటి మనము, సేవలో పరిచర్య కలిగినటువంటి మనము, వాక్యాన్ని అందించే మనము ఇప్పుడు ధైర్యంగా ఈ విషయాన్ని మన విశ్వాసులకి తెలియచేయాలి. మరలా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోగలగాలో వారిని సిద్ధపరచాలి, సంఘాన్ని. ఆ సిద్ధపరచడానికి ప్రతి విశ్వాసికి సేవకుడు నేర్పించవలసినటువంటి బాధ్యత ఏంటంటే, మొట్టమొదటి సంఘం యొక్క బాధ్యత సంఘంలో ఉన్నటువంటి పరిచర్య, సంఘంలో ఉన్నటువంటి అవసరతలు, సేవకునికి, సువార్తికునికి, కాపరికి కావలసినటువంటి ఆ యొక్క తోడ్పాటును సంఘం కాపరికి అందించాలి. అది సంఘం యొక్క ప్రధానమైనది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వాసులైనటువంటి వారు చాలా వరకు వారి ఆలోచనలో బయట అనేకమైనటువంటి విలువైన పరిచర్యలు జరుగుతున్నాయి, అయినప్పటికీ వారు చేస్తున్నటువంటి పరిచర్య దేవుని మీద ఆధారపడి చేస్తున్నారు కాబట్టి వారికి పరిచర్యకు కావాల్సింది దేవుడు వారికి ఇస్తారనేటువంటి నమ్మకంతో వారితో వెళ్తూ ఉన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు సంఘం మీద కూడా, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, సంఘంలో ఉన్నటువంటి అవసరతల పట్ల కూడా వారు బాధ్యత కలిగి విశ్వాసంతో సంఘ పరిచర్య, సంఘ కాపరిని గురించి చూసిన తర్వాతే బయట పరిచర్యల గురించి ఆలోచన చేయాలి. ఇది మొదటి శతాబ్దంలో సంఘాలన్నీ కూడా వారి సంఘంలో వచ్చినటువంటి కానుకల్ని పెద్దలుగా కూర్చొని జ్ఞానంతో ఆలోచించి వివేచన చేసి సంఘ అవసరతలు, సంఘ అవసరతల నుంచి బయట అవసరతలు చూసిన విధానం మనం ఆ యొక్క పెద్దల పరిచర్య ద్వారా జరిగినటువంటి సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. సేవకులరా, మన సంఘాల్లో ఇది నేర్పించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మళ్ళీ బ్యాక్ టు ఈ కాంటెక్స్ట్లోకి వద్దాం. ఇక్కడ శిష్యులు, యేసు మధ్య జరిగినటువంటి ఈ సన్నివేశాల్లోకి వద్దాం. శిష్యులు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనం ఆ దరికి తీసుకువెళ్తానన్నటువంటి యేసు యందు నమ్మిక ఉంచినట్లయితే వారిలో ఆ తొందర ఉండేది కాదు, ఆ భయం ఉండేటువంటిది కాదు, ఆ చింత ఉండేటువంటిది కాదు. ఇది నన్ను కూడా విశ్వాసులైనటువంటి సంఘానికి తెలియజేసేది ఏంటంటే, యేసు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మరలా వస్తాను, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు యేసు. ఇది మనం నమ్మవలసింది. ఆయన తిరిగి ఒక దినాన్ని మన పరలోకానికి తీసుకుని వెళ్తాను, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నానని చెప్పి మనకు వాగ్దానం చేశాడు. ఈ మధ్యలో ఒకవేళ ఇలాంటి సమస్యల గుండా మనం విజయంతో ముందుకు వెళ్ళొచ్చు, లేక ఆయన పిలుచుకోవచ్చు. ఏదైనప్పటికీ మనకు ఒక స్థలము సిద్ధపరచబడింది అనేటువంటి విశ్వాసంతో మనం ఈ లోకంలో సమస్యల్ని జయించే వాళ్ళని ఉండాలి. ఎందుకంటే మనల్ని ఏ స్థలానికైతే తీసుకుని వెళ్తానని చెప్పి వాగ్దానం చేశాడో యేసు, అక్కడ సమాధులు ఉండవు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ తొందర ఉండదు. నిత్య సంతోషం, నిత్య ఆనందం, నిత్యము కూడా ఆయన్ని స్తుతిస్తూ జీవించేటువంటి స్థలానికి ఆయన తీసుకుని వెళ్తానన్నాడు. కాబట్టి
ఈ మధ్యలో మనకి తుఫానులు వస్తాయి, వైరస్లో రావచ్చు, సమస్యలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ఇదేదైనప్పటికీ మనకి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. సమస్యల నుంచి మనల్ని ఆ దరికి చేర్చగలిగినటువంటి దేవుడు మనకు కలిగి ఉన్నప్పుడు మనం నమ్మకంగానే ఉండాలి. ఇక్కడ శిష్యులు మనం చూసినట్లయితే ఈ సమస్యలో యేసు చెప్పినటువంటి మాటను వారు కొంత నమ్మలేకపోవచ్చు. ఏమంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి ఆయన నిద్రిస్తుంటుంటే, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. వెంటనే సమస్య వచ్చింది, ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం రాగానే భయం ఉండడం వల్ల ప్రశ్నలు వచ్చేస్తాయి. చాలామందికి భయం ఉంటే ప్రశ్నలు వచ్చేస్తాయి, భయం వేసిందంటే ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో, చాలా సందర్భాల్లో నాకు కూడా ఎవరన్నా వచ్చి భయంతో ప్రశ్నలు వేస్తే, నువ్వు సొల్యూషన్ ఏం చెప్పావు, నువ్వు సొల్యూషన్ ఏం చేసావు, నువ్వు సొల్యూషన్ ఏం ఆలోచించావు అని అడుగుతూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే సమస్య వస్తుంది, దానికి ప్రప్రదంగా నువ్వు పెట్టినటువంటి మనసు ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి, దేవుడికి ఇచ్చిన జ్ఞానం ఏంటి, దాన్ని తగిన విధంగా నువ్వు ఆలోచించింది ఏంటి. ఆలోచించలేదు కాబట్టే, దాని గురించి ఒక నిబ్రమైనటువంటి మనసు లేదు కాబట్టే, అవతల ఒక భయంతో కూడిన వచ్చినటువంటి ప్రాబ్లం రాగానే ప్రశ్నలతో మనం ఇంకో చోటకు వెళ్ళిపోతూ ఉంటాం. వీళ్ళు కూడా అంతే. యేసుని అనుభవించినటువంటి శిష్యులు ఒక్కసారి యేసుని జ్ఞాపకం చేసుకుని, ఆయన మనం అద్దరికి వెళ్దాము అనేటువంటి మాటనిచ్చినటువంటి యేసుని వాడు ఆలోచన చేసి, ఆయనతో అనుభవాన్ని అనుభవం కలిగినటువంటి వీరు ఒక నిమిషం ఆలోచించి, యేసు కదా మన అద్దరికి వెళ్దాం అన్నాడు, ఈ మధ్యలో మనకి తుఫాను వచ్చింది కదా అని ఒక్క క్షణం వాళ్ళ ప్రాబ్లం గురించి ఆలోచన చేసినట్లయితే ఈ ప్రశ్న వాళ్ళు యేసుని వేసి ఉండకపోవచ్చు. ఎలాంటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు, బోధకుడా పిలుస్తూ ఉన్నారు మళ్ళీ ఆయన్ని, ఆయనకున్నటువంటి నేమ్ని రిఫర్ చేస్తున్నారు, టీచర్ నువ్వు మాకు ఇది బోధించేవాడు, నువ్వు బోధించేవాడు అన్నటువంటి, నీవు నశిస్తున్నాము, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నాకు ఇన్ని బాధలు వచ్చేస్తుంటే నీకు నొప్పి లేదా, బాధ లేదా, భయం లేదా అని చెప్పి ప్రశ్నల వర్షం. అందుకే విశ్వాసులైనటువంటి మనం సొలొమోన్ మహారాజు తన రాసినటువంటి ఆ సామెతల్లో కానీ మనం ఆలోచన చేస్తే వివేచన జ్ఞానం కలిగి ఉండమని చెప్పి చాలాసార్లు దాన్ని చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రశ్నలతో భయాలతో ఉండేదానికి బదులు మొట్టమొదట దీని గురించి మనం నిబ్బరం కలిగి ధైర్యం కలిగి ఒక ఆలోచన చేస్తే ప్రశ్నలు అనేటువంటివి తగ్గుతాయి, ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది, దానిలో మనం నిబ్బరంగా ముందుకు వెళ్ళగలిగింది. యూ కెన్ క్రాస్ ఓవర్ ఎనీ ప్రాబ్లం. కాబట్టి దీన్ని గమనించినటువంటి ఈ శిష్యులు ఇక్కడ వాళ్ళ కంఫర్ట్ జోన్ ఏంటంటే, ముందు యేసుని బ్లేమ్ చేసేయడం, బోధ కూడా మేము నశించిపోయే పరిస్థితికి వచ్చేసాం, నీకు అసలు ఆలోచన లేదా. యేసు లేపినప్పుడు లేచి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మడమాయ. ఆయన లేచాడు, గాలినేమో గద్దించాడు, సముద్రాన్నేమో నిశ్శబ్దంగా ఉండమన్నాడు. ఎప్పుడైనా సముద్ర తీరంలో సడన్గా సీ మీద ఈ తుఫాన్లాగా లేచి గాలులు లేచి మళ్ళీ వెంటనే నెమ్మదైనప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. నేను మెర్విన్ మాల్దీవ్స్ వెళ్ళాం. మాల్దీవ్స్లో డీప్ సీ స్విమ్మింగ్కి, స్నార్కెలింగ్కి వెళ్ళాడు మెర్విన్ మా పెద్దోడు. చూస్తూ ఉండగా నేను బీచ్ దగ్గర కూర్చున్నా, సీలో చాలా లోపలికి వెళ్ళాడు. వితిన్ సెకండ్స్ చల్లగా అయిపోయింది వాతావరణం, చుట్టూ నల్లగా మబ్బులు కమ్మేసినాయి. వితిన్ సెకండ్స్ గాలి విపరీతంగా లేచిపోయింది, సముద్రం విపరీతంగా కెరటాల పైకి అలలు లేచి పడిపోతూ ఉన్నాయి. సముద్రంలోనేమో మెర్విన్ ఉన్నాడు, అతనితో అతని ట్రైనర్ ఉన్నాడు. నాకు అసలు సీ లోపల కనపడట్లేదు, నేను ఏమీ చేయలేని పరిస్థితి, కానీ ఏదో చేద్దామని పరిగెడతా ఉన్నా ఆ డెక్ మీద. లోపల పరిగెట్టి అక్కడి నుంచి లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి ఏం చేద్దామనో తెలీదు, ఏ ప్రయత్నమో తెలీదు.
భయంతో పరిగెడుతూ ఉంటే నా వెనక నుంచి చాలా బలంగా ఒక అతను పరిగెట్టుకుని వస్తున్నట్టు నాకు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ తుఫాను, ఆ యొక్క భయంకరమైన వర్షంలో అతను కూడా నాకు కనపడట్లా నన్ను క్రాస్ అవుతూ ఏమరుస్తున్నాడు అంటే, డోంట్ వరీ, వి రెస్క్యూ హిమ్ అన్నాడు. భయపడొద్దండి, మేము రెస్క్యూ చేస్తాం అంటూ చెప్తూ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు సీలో. అతడు వెళ్ళడం 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 సీలో కురిగేశాడు లోపలికి. లోపల ఆల్రెడీ ఒక ట్రైనర్ ఉన్నాడు. ఈ లోపల ఇక నేను వెళ్ళలేనని చెప్పి బ్యాక్ తిరిగేటప్పటికి స్పీడ్ బోట్స్ రెండు వచ్చేస్తున్నాయి అటు నుంచి, చాలా వేగంగా వస్తున్నాయి. మళ్ళీ 2 నిమిషాలు అయ్యేటప్పటికి నెమ్మదిగా గాలి ఆగిపోయింది, అలా ఆగిపోయింది, కామ్ అయింది. నేను మెరుగున్న వాళ్ళని బైక్ దగ్గరికి వెళ్ళి, నానా చాలా భయం వేసిందండి, మాకేం తెలియదండి డాడీ, తనసి లోపలికి వెళ్ళడం వల్ల. ట్రైనరుతో మాట్లాడుతుంటే మెరుగు నాకు ఏం చెప్పంటే, ట్రైనర్ అన్నాడంట, ఎలాంటి సైక్లోన్ వచ్చినా, నిన్ను ఎలాంటి తుఫాన్ లాంటిది వచ్చినా నిన్ను బయటికి నేను తీసుకురాగలను, నువ్వు భయపడొద్దు అని చెప్పాడని తీసుకెళ్ళేటప్పుడు. నేను బీచ్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము 24 అవర్స్ సర్వెలెన్స్లో చూస్తూ ఉంటామండి, సడన్గా తుఫాన్ వస్తే మా రెస్క్యూ బోట్స్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నాను. అది విన్నాను, కానీ ఆ క్షణంలో నేనేం చేస్తానో ఏం చేయగలనో నాకు తెలియదు, కానీ నేను పరిగెట్టాను. కానీ వాళ్ళు చేసినటువంటి విధానం చూసిన తర్వాత, ఒక్కసారి కామ్ అయిన తర్వాత మనసు చాలా నెమ్మదైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అది ఆలోచించుకున్నప్పుడు ఈ శిష్యులు ఆ క్షణంలో ఎలా ఉండి ఎలా ఆలోచించుకున్నారో నేను అనుభవం రీతిగా ఆ సిచ్యువేషన్ నాకు గుర్తుంది. నేను మెరుగున్న అడిగా, మేము లోపల ఉన్నాం కదా డాడీ, నా వాటిలోకి జస్ట్ వాటర్ పైనుంచి వస్తుందని తెలుసు, కానీ నాకు పైన ఏం జరిగిందో తెలియలేదు అని చెప్పాడు కింద లోపలికి ఉండడం వల్ల. కానీ విత్ ఇన్ సెకండ్స్ నెమ్మదైన తర్వాత నెమ్మదైన పరిస్థితి ఉండి, ఇంత సృష్టిలో నిజంగా ఆ సావరిన్ గాడ్ కొనకటువంటి కంట్రోల్, భయంతో నేను ఒక్కటే చేయగలిగాను, ప్రార్థన చేసేసుకున్నాను. ఏదో దేవా ఇంకొకసారి మెరుగుని ఇంకోసారి సివిలో పంపకూడదని నిర్ణయం చేసుకున్నా. అప్పటికప్పుడు క్షణం, దేవా నువ్వు కాపాడు. ఇది దేవుని మీద ఆధారపడటం నేర్పడానికి కొన్ని కొన్ని విషయాలు మన జీవితాల్లో అనుభవాలుగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ శిష్యులు ఈ సందర్భాన్ని ఆలోచించి చూస్తే, ఆయన ఒక్కసారి గాలిని గద్దించాడు, సముద్రాన్ని నెమ్మదిగా ఉండమన్నాడు. అది ఎలా జరుగుంటుందో ఆ అనుభవం నాకు లైవ్ ఎగ్జాంపుల్. అలల ఎత్తు నేను చూశాను, అలల నెమ్మది చూశాను, ఆ సముద్రం మీద విపరీతమైన గాలిని చూశాను, తర్వాత గాలి నెమ్మదిని చూశాను. అందుకే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, చివరిలో వారు మిక్కులు పడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకి లోబడి చిన్నవని యొక్కనితో ఒకడు చెప్పారు. మనం కూడా ఒక దినాన్ని ఈ వైరస్ సందర్భంలో మాట్లాడుకునే మాటలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, దేవా ఈ వైరస్ నుంచి మమ్మల్ని కాపాడు అనేటువంటి ప్రార్థనలతో పాటు, దేవా ఈ వైరస్ని కాంబాట్ చేయడానికి దీని కొరకు రీసెర్చ్ చేస్తున్నటువంటి బిడ్డలకి జ్ఞానాన్ని, ఆ వ్యాక్సిన్ తయారు చేయడానికి వరకు నీ జ్ఞానంతో నింపు అనేటువంటి నమ్మకంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. వాళ్ళకి ఒక విజడమ్ తయారు చేయి తండ్రి, నాలెడ్జి రీసెర్చ్ చేసి దానికి ఒక వ్యాక్సినేషన్ చేసి ఈ పరిస్థితిని కామ్ చేయగల దేవుడు నువ్వు అనే నమ్మకంతో మనం ఈ దినాన్ని ఆయన అడగాలి. కానీ కలత చెందిపోయి భయపడిపోయి ప్రశ్నలతో ఉండేవాళ్ళం కన్నా మనం మాటలు మాట్లాడుతున్నట్టు, ఇలాంటి సమస్యలు మనం చాలా మాట్లాడేస్తూ ఉంటాం. సమస్య అయిపోయిన తర్వాత చాలా నెమ్మదైన తర్వాత మాట్లాడిన మాటలు కూడా మర్చిపోతూ ఉంటాం. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలామంది చాలా విశ్వాసంతో చాలా మాటలు చెప్తూ ఉంటారు, నేను ఇలాంటి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఈ విధంగా ఉంది, నేను ఇతరులను క్షమించగలిగేటట్టు చేయి ప్రభువా, మేము పొరుగు వారిని క్షమించేటట్టు చేయి అనేటువంటి విపరీతమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి మాటల్లోకి వెళ్ళిపోతాం. ఆ మాటలు ఈ దినమే కాదు, మనం ఈ లోకంలో జీవించే వరకు కూడా స్థిరపరిచేటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. మాటలు చాలా చెప్తాం, వాటిని మనం లైఫ్లో నమ్మిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయగలిగే వాళ్ళు ఉంటారు. కొందరు మాటలు ఏంటంటే, టాటాస్
ఇన్ని వేల కోట్లు ఇచ్చేసారు కాబట్టి రేపటి నుంచి ఆ టాటా ఉప్పు కొంటాం, టాటా సాల్ట్ కొంటాం, టాటా కార్లు కొంటాం, టాటా ఏ కొంటాం, వాళ్ళ దేశం కొరకు ఇచ్చినటువంటి ఆ మాటలు మాట్లాడడం కన్నా అలాంటి ఆలోచనలు కలిగి వారు చేసినటువంటి విధానాన్ని చూసి దేవుడు నీకు ఇచ్చిన నాకు ఇచ్చిన ఆ యొక్క సామర్థ్యంలో మనం ఈ దినాన్ని ఏం చేయగలం, అలాగే మనం మాట్లాడిన మాటల ప్రకారం చిరకాలం వరకు మనం స్థిరంగా ఉండగలమా లేదా అనేటువంటి ఆలోచనలో కూడా మన స్థిరత్వాన్ని బలపరుచుకోవాలి. ఆయన దాన్ని తీర్పు తీర్చే మనసుతో అడగట్లా, ఇక్కడ యేసు వాడిని జడ్జ్మెంటల్ థాట్తో అడగట్లా, మీరు ఎందుకు ఇంత తక్కువ విశ్వాసం అనేటువంటిది, నన్ను నమ్మండి, ఇంతకాలం మీరు నాతో ఉన్నారు కదా, ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు, ఇంకా నమ్మండి అని చెప్తున్నాడు, కానీ మీరు నమ్మిక లేని వాళ్ళు కాబట్టి, మీలో నమ్మకం లేదు కాబట్టి, మీరు నమ్మకం లేని వాళ్ళు నాతో ప్రయాణించడం లేదు, ఈ దోమ నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన గెంటేలా తీర్పు తీర్చేలా. ఇది కూడా మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకునేటువంటి సత్యం ఏ విధంగా ఉండాలండి. ఒకళ్ళు ఒక మాదిరిని చూపించారనుకోండి, ఆ మాదిరిని గురించి మనం అనేకులకు గొప్పలు చెప్పడం కన్నా ఆ మాదిరి నుంచి మనం నేర్చుకున్నటువంటి దాన్ని మనం జీవితాంతము చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిదే క్రీస్తుని అంగీకరించిన అనుచరులు, బిడ్డలు, శిష్యులు, ఆయన విశ్వాసుల యొక్క కర్తవ్యం లక్షణంగా ఉండాలి. అంతేగాని సన్సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సన్ రైజ్కి కొత్త ఆలోచనలు కాదు. ఈ సమస్య నుంచి మనం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పాత వాళ్ళంగా కాదు. సమస్య వచ్చినప్పుడు దేవా నన్ను క్షమించు, నేను వాళ్ళని క్షమిస్తున్నాను, వీళ్ళు క్షమిస్తున్నాను, వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండాలని సమస్యలో మాట్లాడడమే కాకుండా సమస్య తీరిన తర్వాత అయ్యే మాటల మీద నిలబడి ముందు కొనసాగే వాళ్ళంగా ఉండాలి. ఇది సేవకులైనటువంటి వారు సంఘంలో విశ్వాసుల యొక్క జీవితంలో విశ్వాసాన్ని బలపరిచేవారుగా, సంఘాన్ని బలపరిచేటువంటి విశ్వాసులుగా, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఒక అవయవాలుగా, ఈ అవయవాలుగా ఉన్నటువంటి సంఘానికి క్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి ఈ విషయాన్ని బోధించి స్థిరపరిచేటువంటి సంఘాలుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.